విశాఖ నగరంలో వైసీపీ కుమ్ములాటల పర్వం ఇంకా కొనసాగుతోందా? కొన్ని నియోజకవర్గాల్లో సమన్వయకర్తల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరిందా? తమ మాటే నెగ్గాలన్న పట్టుదలే ఆ పార్టీ కొంప ముంచుతోందా? సమన్వయకర్తల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం ఎటు దారితీస్తోంది? వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. స్మార్ట్ సిటీ విశాఖలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట్లు పెరిగిపోతున్నాయి. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో సమన్వయకర్తల మధ్య ఏమాత్రం సఖ్యత లేదు. ఒకరి మీద ఒకరు ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ పార్టీ పరువు తీస్తున్నారని స్వయంగా పార్టీ కార్యకర్తలే చెబుతున్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో సమన్వయకర్తలైన ఉషా కిరణ్, చంద్రమౌళి, సత్తి రామకృష్ణారెడ్డి మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుందని అంటున్నారు. ఈ ముగ్గురు సమన్వయకర్తలు పార్టీ సమావేశాల్లో కార్యక్రమాల్లో కలిసి పనిచేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. ఒకరి మీద మరొకరు ఆధిపత్యం సాధించడానికి అంతర్గతంగా పావులు కదుపుతూనే ఉన్నారట. ఈ పరిణామమే పార్టీకి తలవంపులు తెస్తోందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నియోజకవర్గ పరిధిలో ఉషా కిరణ్ను సమన్వయకర్త బాధ్యత నుంచి తప్పించాలంటూ పార్టీ నగర అధ్యక్షుడు మళ్ళ విజయప్రసాద్కి ఈ మధ్య కొంతమంది ఫిర్యాదు చేశారు కూడా. ఇక గతంలోకి వస్తే విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్తగా తనను తప్పించాలని మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ కోరగా అధిష్టానం ఆయనను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఆ స్థానంలో వార్డు అధ్యక్షుడైన చంద్రమౌళిని నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది. దీనిపై పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. సీనియర్లను కాదని ఒక వార్డు అధ్యక్షుడికి సమన్వయకర్త బాధ్యతలు అప్పగిస్తే ఆయన కింద తాము పని చేయలేమంటూ కొందరు రుసరుసలాడారు. దీంతో పార్టీ హైకమాండ్ స్పందించి చంద్రమౌళితో పాటు ఉషా కిరణ్, సత్తి రామకృష్ణారెడ్డిలను కూడా సమన్వయకర్తలుగా నియమించింది. ఇలాగైనా తమ సమస్యకు పరిష్కారం దొరికిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ భావిస్తున్న తరుణంలో మరో సమస్య తెరపైకి వచ్చింది. సమన్వయకర్తలు ముగ్గురు ఒకరిపై మరొకరు పై చేయి సాధించడానికి ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారట. ఈ పరిణామంతో పార్టీ పరువు రోడ్డును పడుతోందని పార్టీ కార్యకర్తలు బాహటంగానే అంటున్నారు. నియోజకవర్గంలో తమకు అనుకూలంగా లేని వార్డుల్లో అధ్యక్షులను మార్చేసి ఆయా చోట్ల తమకు సానుకూలంగా ఉన్నవారిని నియమించుకోవాలని ఆ ముగ్గురు ఆలోచన చేస్తున్నారట. ఈ ధోరణే పార్టీ కొంపముంచుతోందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉషా కిరణ్ తనకు అనుకూలంగా లేని నలుగురు వార్డు అధ్యక్షులను గుర్తించి వారిని మార్చేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని గ్రహించిన మిగిలిన సమన్వయకర్తలు నియోజకవర్గంలోని కొందరు వార్డు అధ్యక్షులకు ఈ విషయాన్ని చేరవేశారట. దీంతో వారంతా ఏకమై ఉషా కిరణ్ను సమన్వయకర్త పదవి నుంచి తొలగించాలని పార్టీ నగర అధ్యక్షుడు మళ్ళ విజయప్రసాద్కి ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. పరిస్థితి చేదాటకుండా ఉండేందుకు ముగ్గురు సమన్వయకర్తలను, వార్డు అధ్యక్షులను తన ఇంటికి పిలిపించుకుని మళ్ళ విజయప్రసాద్ మాట్లాడారు. పార్టీలో కుమ్ములాట్లపై అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇలా ప్రవర్తిస్తే పార్టీ ప్రజల్లో చులకనవుతుందని, ఈ అంశాన్ని గ్రహించి నేతలు తమ ధోరణి మార్చుకోవాలని ఆయన క్లాస్ పీకారట. అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని కోరారట. ఈ నేపథ్యంలో పార్టీ భవిష్యత్ దృష్ట్యా తామంతా ఐక్యతతో మసులుకుంటామని వారు చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతానికి సమస్య చల్లారినట్టు కనిపిస్తున్న అసంతృప్తి జ్వాలలు మళ్లీ ఎప్పుడు విజృంభిస్తాయోనని స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు కలవరపడుతున్నారు.